ఈ మంత్ నేను చాలా సామాన్లు తీసుకున్న ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్ మీరు అసలు ప్రైసెస్ చెప్తే అసలు నమ్మలేరు అనుకోండి అంత తక్కువ ప్రైస్ కైతే నేను కొన్నాను అది ఎలా అనేది మీకు తెలుసుకోవాలనుందా అయితే తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతే చూసారు కదా నేను ప్రతి ఒక్క వస్తువు చెప్తాను దాని నేను రీజనబుల్ కాస్ట్ కూడా చెప్తాను నేను అది ఎక్కడ కొన్నానని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ నాకు కేజీ ఆర్లిక్స్ చూసారు కదా 489 ఉంది నాకైతే పడింది 289 అంటే 200 నాకు ఆఫ్ జరిగింది అలాగే ఇక్కడ నేను బూస్ట్ కూడా మీకు ఎంఆర్పి చూపిస్తాను చూడండి 235 ఎంతో ఉంది నాకైతే 135 వచ్చింది ఇవన్నీ నేను మా డిఫెన్స్ క్యాంటీన్స్ లో తీసుకున్నామండి చాలా ఆఫ్ రేట్ కైతే మీకు వస్తువులు దొరుకుతాయి అండ్ ఫారెన్ లవ్లీ మనకి బయట 135 ఉంటుంది 132-135 ఇది యాక్చువల్ రేట్ మాకు ఎంఆర్పి వచ్చి 90 రూపీస్ పడుతుంది ఒక ఫారెన్ లవ్లీ అయితే అలాగే మరికొన్ని వస్తువులు కూడా చూపిస్తాను చూడండి హగీస్ అయితే మరీ తక్కువ ఆఫ్ రేట్ అండి 50% యాక్చువల్లీ ఇది మనకి 56 ప్యాంట్స్ వచ్చి 170 నాకు పడింది ఇది యాక్చువల్ రేట్ 330 ఉంది బయట రేట్ అయితే అలానే లోరియల్ షాంపూ కూడాను నాకు 90 రూపీసే పడింది అది 200 ml ఇలా ప్రతి ఒక్క వస్తువు పైన నాకు 60% ఆఫ్ అయితే దొరికింది నేను ఇవన్నీ వస్తువులకి ఎంత కొన్నాననింది మీరు అందరు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచెప్పండి మీరు రైట్ చెప్పారా రాంగ్ చెప్పారా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఎందుకంటే ఇవన్నీ టోటల్ నేను ఎన్ని వేల్లో కొనిపెట్టుంటానని మీరు ఎక్స్పెక్టేట్ చేయండి బయట అయితే మీరు ఎంత అనుకుంటున్నారు కూడా నాకు చెప్పండి నేను ఎంత కొన్నాను అనేది మీకు బిల్లు త్రూగా నేను విత్ ప్రూఫ్తో నేను చూపిస్తాను చూసారు కదా ఇక్కడ నాకు సర్ఫ్ ఎక్సెల్ 3 kg వచ్చి నాకు దీనిపైన నాకు 40% ఆఫ్ అయితే పడింది యాక్చువల్ 350 అంటూ ఉంటుంది నాకు అది 200 లోన్ అయితే దొరికింది ఇలా ప్రతి ఒక్క వస్తువు పైన మనము అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు దీనికి బయటకి చాలా కాస్ట్ అయితే డిఫరెన్స్ అనేది ఉంటుంది మనీ సేవ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు పైన 40-50% ఆఫ్ అనేది ఉంటుంది అండ్ మనం బయట మార్కెట్లో కొనే వస్తువు డబుల్ రేట్ ఇచ్చి కొంటుంటాం చాలా మంది చాలా ఎక్కువ అమౌంట్ అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది నేను ఇవన్నీ వస్తువులు మీరు మ్యాక్సిమం ఎంత అనేది కామెంట్ సెక్షన్లో మీరు నిజంగా చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో కూడా రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తాను మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు మీరు అందరూ చూడాలనుకుంటే తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి